ప్రయోగించిన పిఎస్ఎల్వి C-44 రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి దూసుకెళ్లింది. కలామ్సాట్, మైక్రోసాట్ ఆర్ అనే రెండు ఉపగ్రహాలను రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. వినూత్న రీతిలో రెండు స్టావన్ బూస్టర్లతో రాకెట్ను ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. దీంతో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న శాస్త్రవేత్తలకు దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి మురళి అందిస్తారు. భారత కీర్తి పతాకాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తూ అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి ఇస్రో మరో ప్రయోగాన్ని పూర్తి చేసుకుంది. ఏదైతే నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ అర్ధరాత్రి 11:37 నిప్పులు కక్కుతూ పిఎస్ఎల్వి C-44 రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను కూడా శాస్త్రవేత్తలు కక్ష్యలోకి పంపించారు. మైక్రోసాట్ ఆర్, అలాగే కలామ్సాట్ ఒక రెండు ఉపగ్రహాలను కూడా దిగ్గజంగా కక్ష్యలోకి తీసుకెళ్లినారు శాస్త్రవేత్తలు. ఏదైతే పిఎస్ఎల్వి సిరీస్లో ఇది 46వ ప్రయోగం. ఇటు రాకెట్కి సంబంధించి 44 రాకెట్కి సంబంధించినటువంటి కావడంతో దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి శాస్త్రవేత్తలు కూడా పూర్తి స్థాయిలో ఈ విజయ పరంపరను కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. పిఎస్ఎల్వి సిరీస్ అనేది గెలుపు గుర్రంగా కూడా మారిందనే చెప్పుకోవాలి. ఆ నేపథ్యంలో దాదాపుగా కూడా అనేక రోజుల నుంచి కూడా కష్టపడినటువంటి శాస్త్రవేత్తలు ఇవాళ పిఎస్ఎల్వి C-44 రాకెట్ని దిగ్విజయంగా కక్ష్యలోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో దీంట్లో పంపిస్తున్నటువంటి రెండు ఉపగ్రహాలు కూడా ఏదైతే 700 కేజీల బరువు కలిగినటువంటి మైక్రోసాట్ ఆర్ అనేది ఆర్మీ కోసంగా ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ఆర్మీ కోసంగా రూపొందించినటువంటి ఈ ఉపగ్రహం ఏదైతే ప్రధానంగా ఆ మిలిటరీ దళాలకు సంబంధించినటువంటి అనేక ఇమేజెస్ని పూర్తి స్థాయిలో క్వాలిటీతో కూడినటువంటి ఇమేజెస్ని కూడా పంపించేందుకు వీలవుతుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదేవిధంగా తమిళనాడుకి సంబంధించినటువంటి విద్యార్థులు, హై స్కూల్ విద్యార్థులు రూపొందించినటువంటి ఎవరైతే అబ్దుల్ కలాం పేరుతో కలాం సాట్ అనే 1.2 కేజీల బరువు కలిగినటువంటి ఉపగ్రహాన్ని కూడా పిఎస్ఎల్వి C-44 రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు. అయితే ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం ఒకటే, ఏదైతే పిఎస్ఎల్వి C-44 రాకెట్ గురించి ప్రధానంగా చర్చించుకోవాలి. ఇప్పటి వరకు పంపించినటువంటి 45 రాకెట్లను కూడా 4 స్టాఫాన్ బూస్టర్ల సహాయంతో పిఎస్ఎల్వి రాకెట్లను కూడా నింగిలోకి పంపించారు. ఒక్కొక్క దశలో ఒక్కొక్క స్టాఫాన్ బూస్టర్ని మండించి ఆ రాకెట్ని కూడా నింగిలోకి పంపిస్తున్నటువంటి శాస్త్రవేత్తలు ఇవాళ వినూత్నంగా ఆ ప్రయోగాన్ని పూర్తి చేసుకున్నారు. ఏదైతే 2 స్టాఫాన్ బూస్టర్ల సహాయంతోనే నింగిలోకి పిఎస్ఎల్వి C-44 రాకెట్ను దిగ్విజయంగా కూడా పూర్తి చేశారు. ఎలా అంటే ఈ 2 స్టాఫాన్ బూస్టర్ల సహాయంతో మాత్రమే వెళ్ళింది. అందుకని దీనికి ప్రధానంగా పిఎస్ఎల్వి డిఎల్గా కూడా నామకరణం చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని వినూత్న ప్రయోగంగా కూడా చెప్పుకోవాలి. ఇవాళ పంపించినటువంటి ఈ ప్రయోగంతో 46 రాకెట్లను పిఎస్ఎల్వి సిరీస్లో 46 రాకెట్లను పంపించదిగా చెప్పుకోవచ్చు. మరోవైపు షార్ నుంచి 70వ ప్రయోగంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గెలుపు గురంగా మారినటువంటి నేపథ్యంలో మొత్తం 46 రాకెట్లను పంపించినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు తాజాగా ఇవాళ 46వ రాకెట్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. దీంట్లో పంపించినటువంటి 2 ఏదైతే శాటిలైట్లు ఉన్నాయో, ఒకటి మైక్రోసాట్ ఆర్ అనేది మిలిటరీ దళాల కోసం పూర్తి స్థాయిలో కూడా బాధ్యత తీసుకొని పనిచేస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. క్వాలిటీతో కూడినటువంటి ఇమేజెస్ అన్నింటిని కూడా తీసి పంపించే అవకాశం ఉంటుందని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదేవిధంగా మైక్రోసాట్ ఆర్తో పాటుగా కలాం సాట్, తమిళనాడుకి సంబంధించినటువంటి విద్యార్థులు పూర్తి చేసినటువంటి కలాం సాట్ అనే ఉపగ్రహం కూడా 1.2 కేజీల బరువు ఉన్నటువంటి ఈ ఉపగ్రహం 2 నెలల పాటు తన సేవలు అందిస్తుంది. పూర్తిగా కూడా ఒక వినూత్నమైనటువంటి ప్రయోగంగా కూడా దీన్ని శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో విజయ పరంపర కొనసాగించినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలకి ఇటు ప్రధాని మోడీతో పాటు ఇటు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, అలాగే వివిధ నేతలు కూడా అభినందనలు చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా తీసుకుంటే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 17 ఉపగ్రహాలను కూడా త్వరలోనే ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలో పంపిస్తామని చెప్పి ఇస్రో చైర్మన్ శివన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే 2022కి మానవరహిత సహిత ఉపగ్రహాన్ని ఏదైతే చంద్రయాన్2 అలాగే గగన్యాన్ కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తామని చెప్పి ఇస్రో చైర్మన్ శివన్ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పంపించినటువంటి పిఎస్ఎల్వి C-44 విజయవంతంగా ముగియడంతో ఇస్రో శాస్త్రవేత్తలు అందరూ కూడా ఆనందోత్సాహాల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో మురళీకృష్ణ, భారత్ టుడే, నెల్లూరు నుంచి.